బయటకు వస్తున్నటువంటి డ్రోన్ కెమెరా ద్వారా ములుగు నియోజకవర్గంలోని మరి తాడువాయి నుంచి మేడారం సమ్మక్కసార్లం వెళ్లే దారిలో లక్ష చెట్ల దాదాపుగా ఇప్పటి వరకు డ్రోన్ కెమెరా ద్వారా వచ్చిన అంచనా 500 ఎకరాలలో 78,000 చెట్లు ఆ గాలికి మొత్తం 31వ తారీఖు నాడు కురిసినటువంటి భారీ వర్షాలు మరి ఒక రకమైనటువంటి సుడిగాలి రావడంతో 78,000 ఓన్లీ డ్రోన్ కెమెరా ద్వారా కానీ చెట్టు నుంచి చెట్టు కౌంట్ చేస్తే అది లక్షలలో ఉండొచ్చు అనేది అనిపిస్తూ ఉంది. దీన్ని మరి టొరండో అంటే ఒక రకమైనటువంటి సుడిగాలి వీచి ఇన్ని 100 ఎకరాల్లో చెట్లు మొత్తం కూడా నష్టపోవడం జరిగింది. మరి వెంటనే నేను కానీ సంబంధిత లోకల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ, ఎస్పీ మేమంతా కూడా దాన్ని పరిశీలించి మొన్న ఇది ఎంత నష్టం జరిగిందో డ్రోన్ కెమెరాల ద్వారా తీయాలని ఆదేశించడంతో ఈ రోజు నిన్నటి నుంచి అవి బయటికి రావడం జరిగింది. ఈరోజు పీసీసీఎఫ్ గారు కూడా మరి ములుగు ప్రాంతాన్ని ఏదైతే తాడవాయి టు మేడారం మధ్య అటు తాడవాయి ఇటు మేడారం అటు షాపెల్లి ఇటు కొండాయి కొండపర్తి ఈ మధ్యలో ఉన్నటువంటి 500 ఎకరాలలో ఈ డ్యామేజ్ జరిగింది. అంటే ఇలాంటి ఏదైతే గాలి సుడిగాలు ఉన్నాయో ఇది జంగల్లో వచ్చింది కాబట్టి చెట్లు పడిపోయి ప్రాణ నష్టం జరగలే. అయినా ఆ రోజు రాత్రి ఆ రోడ్ల మీద ఉన్నట్టు ఒక దిక్కు నేషనల్ హైవే ఎటు నాగర్ నుంచి హన్మకొండ మరి తాడువాయి నుంచి మేడారం మధ్య ఉన్నటువంటి చెట్లను కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీ, ఏఎస్పీలు, ఎస్పీ వీరందరూ కూడా ప్రత్యేక చొరవ తీసుకుని డే అండ్ నైట్ కష్టపడి రోడ్ను క్లియర్ చేసి ప్రత్యేక చొరవ తీయాలి. ఇలాంటి గాలులు కూడా ఎక్కడెక్కడ వీచే అవకాశం ఉందని వరదను లేదా వర్షపాతాన్ని ఎట్లయితే మనం చూస్తున్నామో ఇదొక స్పీడ్ విండ్ అనేది ఏమంటారు సుడిగాలి ఏదైతే ఉందో దీని మీద ఒక పరిశోధనలు జరగాలి. లేకుంటే ఊర్లు ఆ గాలిలో కొట్టుకుపోయి ఇండ్ల కప్పు లేచిపోయి ఆ ఇండ్ల మీద ఉన్నటువంటి పెంకలు కావచ్చు లేదా ఇతరత్ర ఏమంటారు రేకులు కట్టయి మనుషులకు కూడా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యొక్క వర్షపాతం కానీ వరదలు కానీ రాష్ట్రంలో గతంలో ఎక్కడా లేనట్టుగా జరిగినటువంటి మేడారం ప్రాంతంలో జరిగినటువంటి చెట్ల గాలితో హననం జరిగింది. కాబట్టి ఈ స్పీడ్ ఏదైతే సుడిగాలి ఉందో దీన్ని ఖచ్చితంగా అంచనా వేసి నష్టాన్ని పూడ్చాలని కోరుకుంటూ ముఖ్యంగా మేమందరం అనుకుంటా ఉన్నాం ఆ గాలి ఊళ్ళ మీదకి వచ్చుంటే మేడారం ప్రాంతము సమ్మక్కసార్లం ఏరియాలో ఉన్నటువంటి చుట్టూ గ్రామాలు ఒక్క ఊరు కూడా ఆనవాళ్ళు లేకపోయేదని ఈరోజు అది గుర్తు చేసుకుంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ తల్లుల దయ మూలంగా చెట్ల మించి గాలి వెళ్ళిపోయి ఊర్లు సేఫ్గా ఉన్నాయని అనుకుంటున్నాం ఈరోజు. కాబట్టి ఇదొక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రకృతి విలయం మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తున్నాము. దీని మీద ఖచ్చితంగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఇది మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం.